RTC కార్మికులకు గత నెల వేతనాలు చెల్లించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కార్మిక సంఘాల నేతలు. పిటిషన్ పై విచారించిన హైకోర్టు తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. పూర్తి సమాచారం సంపత్ అందిస్తారు. సంపత్, ఏంటి డీటెయిల్స్? సమ్మె ఉధృతంగా నడుస్తుంటే మరోవైపు హైకోర్టు మెట్లెక్కి వాళ్ళ వాదన వినిపించేందుకు వాళ్ళ పిటిషనర్స్ మొత్తం కూడా హైకోర్టు మెట్లెక్కారు. డిఫరెంట్ డిఫరెంట్ పిటిషన్స్ హైకోర్టులో ఫైల్ అయ్యాయి. ఆర్టీసీ సమ్మె 11 రోజులుగా నడుస్తోంది. దీనిపైన ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదంటూ ఒకవైపు, దాంతోపాటుగా జీతాలకు సంబంధించిన దాంట్లో కూడా మరోసారి ఈరోజు ఒక పిటిషన్ దాఖలైంది. ప్రజెంట్ మనతో పాటుగా తెలంగాణ మజ్దూర్ యూనియన్ జాతీయ మజ్దూర్ యూనియన్ జనరల్ సెక్రటరీ హనుమంత్ గారు ఉన్నారు. చెప్పండి. ఈరోజు చిక్కుడు ప్రభాకర్ అడ్వకేట్ గారితో తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో పిటిషన్ వేయడం జరిగింది హైకోర్టులో. ముఖ్యంగా ఆర్టీసీ కార్మికులు సెప్టెంబర్లో పనిచేశారు, అట్టి జీతము అక్టోబర్ 1st ఇవ్వాలి. కానీ యాజమాన్యము మరి చట్ట వ్యతిరేకంగా ఈరోజు వరకు ఆర్టీసీ కార్మికులకు మరి జీతాలు ఇవ్వని సందర్భంగా కార్మికులు కూడా మరి చనిపోవడం జరుగుతూ ఉన్నది, ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. అందుకని ఈ కోర్టులో వేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు కోర్టులో వేసిన తర్వాత మరి ఈరోజు జడ్జి గారు ఆ కేసును కూడా రేపటికి వాయిదా వేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈరోజు ఆర్టీసీ కార్మికులు 11 రోజుల నుంచి సమ్మె చేస్తూ టీఎస్ఆర్టీసీని రక్షించాలి, అదేవిధంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ సమ్మె కొనసాగుతూ ఉన్నది. సమ్మె చేస్తున్నందుకు మరి కక్ష పూరితంగా ఈరోజు మాకు వేతనాలు ఇవ్వడం లేదు. వేతనాలు పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ ఏదైతుందో ఆ యాక్ట్ ప్రకారం తప్పకుండా వేతనాలు ఆపే హక్కు ఎవరికి లేదు. తప్పకుండా ప్రతి మొదటి తారీఖు మాకు వేతనాలు ఇవ్వాలి. కానీ ఈరోజు యాజమాన్యము మాకు వేతనాలు ఇవ్వని కారణంగా ఆర్టీసీ కార్మికులు మరి చనిపోవడం జరుగుతూ ఉన్నది. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొని మనోవేదనకి గురవుతూ మరి వాళ్ళు చనిపోతూ ఉన్నారు. అందుకని మరి ఈరోజు కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఈరోజు మా యూనియన్ తరఫు నుంచి తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో మరి చిక్కుడు ప్రభాకర్ అడ్వకేట్ గారితో కేసు వేయడం జరిగింది. మొత్తానికి ఇప్పటికే అంటే దాదాపు అస్సాంలో అట్లాగే ఒరిస్సా ఇతర రాష్ట్రాల్లో కార్పొరేషన్స్కి జీతాలు చెల్లించారు. కార్పొరేషన్లు సమ్మెలకు వెళ్ళినప్పుడు యథాతథంగా జీతాలు చెల్లించాల్సిన అవసరం ఉందంటూ ఒక సుప్రీంకోర్టు సైటేషన్స్ గతంలో ఉన్నాయి. ఆ సుప్రీంకోర్టు సైటేషన్స్ బేస్ చేసుకుని ఆర్గ్యుమెంట్ చేస్తే దీనిపైన రేపటికి ఆర్గ్యుమెంట్స్ పోస్ట్పోన్ చేశారు. ప్రభుత్వం తన తరఫున ఉన్నటువంటి వాదనల్ని కౌంటర్ రేపు దాఖలు చేస్తామని చెప్పడంతో రేపటికి పిటిషన్ వాయిదా పడింది. దాంతోపాటుగా మరో పిటిషన్ ఫైల్ అయింది. మెయిన్గా చాలామంది విద్యార్థులు అట్లాగే వాళ్ళ తల్లిదండ్రులు ఇబ్బందులకు గురవుతున్నారు. దసరా సెలవులు ఇచ్చిన తర్వాత ఈ సమ్మె నేపథ్యంలో మొత్తం హాలిడేస్ని ఎక్స్టెండ్ చేశారంటూ దానివల్ల ఇబ్బందులకు గురవుతున్నారంటూ ఒక పిటిషన్ దాఖలైంది. ప్రజెంట్ మన దాంతో ఆ విషయంపై మాట్లాడడానికి అడ్వకేట్ అరుణ్ ఉన్నారు. అఖిల్ కసిరెడ్డి తన తండ్రి శశిధర్ రెడ్డి ద్వారా ఒక రిపిటిషన్ దాఖలు చేయడం జరిగింది. 12వ తేదీ పాఠశాల సంచాలకులు ఒక జీవో జారీ చేయడం జరిగింది. దసరా సెలవులను ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో పొడిగిస్తున్నట్టు చెప్పడం జరిగింది. ఇది ఒక సిస్టమేటిక్గా వెళ్తుంది విద్యా వ్యవస్థ. ఇప్పుడు విద్యార్థులకు సంబంధించి అక్టోబర్లో వాళ్ళు చదవాల్సిన పాఠాలను వాళ్ళకు సంబంధించిన సిలబస్ని ఒక షెడ్యూల్ చేసి ఉన్నప్పుడు ఒక సడన్గా వారం రోజుల పాటు సెలవులు రావడం, మళ్ళీ ఆ విద్యకు సంబంధించినంతవరకు వాళ్ళకి ఏ విధంగా అకామిడేట్ చేస్తారని చెప్పడానికి గవర్నమెంట్ తరఫున ఏ విధమైన అకామిడేషన్ కానీ అరేంజ్మెంట్ కానీ లేకపోవడం ఇది విచిత్రమైన విషయం. వారం రోజులు సెలవులను పొడిగించడం ద్వారా విద్యార్థుల విద్యను సముపార్జించుకునే హక్కును కాలరాసినట్టు క్లియర్గా కనిపిస్తుంది. ఈ జీవో ఏదైతే ఉందో ఇల్లీగల్ ఆర్బిటరీ అని రిట్ ఆఫ్ మ్యాండమస్ కింద డిక్లేర్ చేయాల్సిందిగా ప్రభుత్వం తమ వాదనలు వినాలని ఆ విద్యార్థి కోర్టుకు రావడం జరిగింది. అది 3:30 ప్రాంతంలో విచారణకు వచ్చే అవకాశం ఉంది. లిస్ట్ అయింది, లంచ్ మోషన్ కింద స్వీకరించడం జరిగింది. కోర్టు 3:30 విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఒకవైపు ఆర్టీసీ సమ్మె పైన, అట్లాగే సమ్మెతో పాటుగా మరోవైపు బలవన్ మన ఆత్మహత్యలు కూడా జరిగినటువంటి ఇన్సిడెంట్లు ఉన్నాయి కాబట్టి సో ఆ ఇన్సిడెంట్ కూడా ఈరోజు కోర్టు దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. గతంలో కూడా 10th రోజు ఆర్గ్యుమెంట్స్ నడిచినప్పుడు ప్రభుత్వం ఒక కౌంటర్ దాఖలు చేసింది. ఆ కౌంటర్ పైన హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేస్తూ రియాలిటీని, గ్రౌండ్ రియాలిటీని మొత్తం రిపోర్ట్ తీసుకొని దాన్ని హైకోర్టులో సబ్మిట్ చేయాలని చెప్పింది. ఈరోజు మధ్యాహ్నం దానిపైన విచారణ వచ్చిన తర్వాత సమ్మె పైన, ఆర్టీసీ సమ్మె పైన హైకోర్టు ఏం కామెంట్స్ చేయబోతుంది, ప్రభుత్వం తన కౌంటర్లో ఏ విషయాలను స్పష్టం చేయబోతుందనే విషయం మనకు అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది. ఓవర్ టు యు. ఎస్ ఓకే సంపత్.